తీసుకో. మరి నాకు? నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నువ్వెప్పుడు ఇంతే. అక్కయ్య అక్కయ్య, మన పేరు పొరుగు దేశాల్లో కూడా పాకిపోయింది. దుబాయ్ నుంచి శేఖర్ వస్తున్నారు. శేఖరా శేఖరా, షేక్ పేరు చెప్పగానే నువ్వు షేక్ అవుతావంటే అక్కయ్య. ఆయన వస్తున్నది మన పెద్ద పాప కోసం. అదిగో వస్తున్నారు చూడండి. అస్సలాము అలైకుం. ఖుదాఫిజ్. పోస్ట్ ఆఫీస్. బయటియే బయటియే. ఆయన ఎవరనుకుంటున్నావు? దుబాయ్ లో పెద్ద షేకు, మన దేశంలో మంచినీళ్ళ బావులు ఉన్నట్టు అక్కడ పెట్రోల్ బావులు చాలా ఉన్నాయి. అలాంటివి ఈయనకి ఎన్నో ఉన్నాయి తెలుసా? అంత పెద్ద ఆయనకి ఇక్కడ మా గురించి ఎలా తెలిసింది? మరి అదే, మీ పేరు దుబాయ్ దాకా పాకిపోయింది ఏడ్స్ లాగా. మీలాంటి గొప్ప వాళ్ళు కూర్చోవలసింది ఇక్కడ కాదు, ఆ రూమ్ లోకి రండి. నేను ఆ రూమ్ లోకి రావాలని వచ్చాను. మేరే కుమాలమ్మ, నాకు తెలుసు. అరే డ్రైవర్, ఆ సూట్ కేస్ వాళ్ళకి ఇచ్చేసి నువ్వు కార్ లో జాగ్రత్తగా ఉండు. అలా కంగారు పడికి వచ్చేస్తా. మీరు చూసి తెలుసు. ఇవ్వండి ఇవ్వండి. అరే తొందరపడద్దు. బహుత్ శుక్రియా. కూర్చోండి. ఇక్కడ కన్నా అక్కడ కూర్చుంటే బాగుంటుందేమో. పెద్ద పాప పెద్ద పాప అంటే ఏంటో అనుకున్నాను. నువ్వు నిజంగా చాలా జమ్మలు అక్కడ పంబలా ఉన్నావు. నిజంగా షేక్లు ఇప్పుడు అబద్ధవాడు నీ తెలుసా? అవును. మీకు ఇంతకీ పెళ్ళైందా? ఒకసారి అయింది, కానీ శృంగారంలో నా భార్య ఎప్పుడు కళ్ళు మూసేసుకుంటుంది. అంత రసకురాలా? కాదు, నేను సంతోషపడుతుంటే దాన్ని చూడలేదు. నాతో మీకు ప్రాబ్లం ఉండదులేండి. ఇంత అందమైన దానికి ఈ నగరాసరా నీకు? మీకు ఇష్టం లేకపోతే తీసేస్తాను. అలాగే. ఇది నో కక్క. ఇటు బంగారం అంటే మాకు ఇష్టంగా. 100 కిలోలు ఉంది, కావాలా? బంగారమే ఇస్తాడే. బారడిక్కేలా ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాగా. తొందరగా వచ్చే. అలాగే వెంటనే వచ్చేస్తాగా. కార్లో బంగారం ఉందంటే? బంగారం ఉందో వాడి బొంద ఉందో, ఇక్కడ అన్ని ఉత్త బిస్కెట్లే. ఉత్త బిస్కెట్? అయ్యో అవునే, నీ బంగారం ఏది? ఆయన తీసేయమంటే తీసేశాను. తీసుకు శివడా. అమ్మో అమ్మో, బొబ్బలు మునిపోయినట్టున్నాయే. ఓలమ్మో ఓలాయను, ఇదంతా దగా కుట్రా మోసం. వెళ్ళి చూద్దాం పద. అక్క ఇక్కడ నగలు పెట్టానే. ఇంకెక్కడ నగలే, దొంగ సచ్చినోడు మొత్తం దోచుకుపోయాడు.